हेलो अंडी, वेलकम टू भवानी गार्डन। वीडियो चेसानंडि ऊरेल्लेनु। ऊर्लोनी कनकंबरालु कोसमु इन्नुन्नाय चूडंडि। कुंडीलोने अदि कनकंबरालु कूडा, अवन्नी वंकायलंडि। ई चेट्टुनि चूडंडि, वंकाय चेट्टु अदि चाला पेद्ददि उंदि। ओक्कटे चेट्टु అది ఎక్కడుందో కూడా తెలియట్లేదు, అలా ఉంది, పెరిగింది. ఆ వంకాయలన్నీ ఆ చెట్టువే. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ 2 కేజీలు అయినా కోసారంట అత్తమాలను. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. చాలా ఎక్కువ వచ్చాయండి వంకాయలు అయితే. అటువైపు వెళ్ళాను, అటువైపు ఉన్నాయి ఇంకా చూడలేదు. మక్క కోసిచ్చింది మాకు. ఇది చాలా రోజులైందండి, చెట్టు కూడా 1 ఇయర్ అవుతుందేమో వేసి. నేల మీద ఉందండి చెట్టు, నేల మీద ఉంది. నేల మీద ఉంటే ఎలాగైనా బలం ఎక్కువ ఉంటుంది కదండి మొక్కకి. చాలా ఎక్కువ వచ్చాయి వంకాయలు అయితే, 2 కేజీలు ఉంటాయి. ఇంకా ఉన్నాయి, పిందులు కూడా ఉన్నాయి, పోతుంది. కోస్తున్నాను అటువైపు. అదంతా మా ఇంటి ముందండి, ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అత్తమ్మ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి. వాళ్ళకైతే చాలా ఎక్కువ వస్తున్నాయంటండి. ఇవి అయిపోయి కోస్తాం ఇక్కడ. ఇవి చూడండి, ఇవి అత్తమ్మల ఇంటి ముందు. ఇవి నల్లవండి, ఇవి వంకాయలు మన మేడపైన ఉన్నాయి కదా, మన గార్డెన్లో ఉన్నాయి కదా, దీనివే. ఈ సీడ్సే, అవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇటువైపు చామంతి ఉంది, చామంతి. అవన్నీ వంకాయ చెట్లు. 2 చెట్లే ఉన్నాయండి, ఎక్కువేం లేవు. 2 చాలా ఎక్కువ ఉన్నాయి. 2 కేజీలు ఉంటాయేమో. బాగా పోత బాగానే ఉంది పంట. దీని ఈజీగా వచ్చేస్తున్నాయండి, అలా కట్ చేసి సిజర్ అవసరం లేదు. పీకేస్తుంటే వచ్చేస్తున్నాయి కాయలు. ఫుల్ హ్యాపీ అండి. ఎన్ని వంకాయలు వచ్చాయి చూడండి. నాకు బకెట్ దొరికిందండి, నా హార్వెస్ట్ చేయడానికి. అది ఇంకో చెట్టు అండి, తెల్ల వంకాయలు. ఇది ఒకటే చెట్టు, దీనికి ఎక్కువ అన్నీ కోస్తారంట ముందు రోజు అత్తమ్మ. అక్కడ కరివేపాకు చెట్టు ఉందండి. చాలా ఎక్కువ వచ్చాయి, పెద్ద పెద్ద వచ్చాయి కాయలు. నేల మీద ఎలాగైనా కొంచెం మనం ఏమి పోషకాలు వేయొద్దండి దానికి. నేల మీద ఉన్నాయి మొక్కకైతే, కుండీల్లో మొక్కకైతే బోల్డ్ వేయాలి. నేనైతే కొయ్యలేకపోయాను ఇక్కడ అక్కడ కూడా. చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా ముందు అక్క కోసి ఇచ్చింది కొన్ని. నేను ఎక్కడ కోయినా అనేసి ముందు కోసి ఇచ్చేసింది. నేను వీడియో తీసుకుంటాను మా వాళ్ళకి చూపించడానికి అనేసి నేను మళ్ళీ వెళ్ళాను పెద్ద మొక్క దగ్గరికి. ఇవన్నీ బచ్చల కూర ఉందండి అక్కడ, అదంతా బచ్చల కూర. చెరుకు అండి, అన్నీ వాళ్ళ దగ్గర వేశారు ఇంటి ముందు. అదేంటంటే మన టెర్రస్లో వేద్దామని, మన గార్డెన్లో వేద్దామనేసి తీసాను ఒకటి. ఇదివరకు వేసాను, 2 సార్లు వేసాను కానీ రాలే. చూద్దాం ఇప్పుడు, ఈసారి వేసాను తెచ్చి.
వేస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఆల్రెడీ మొలకలు వచ్చినవి వేసాను. చీమలు చీమలు ఉన్నాయండి. వాళ్ళు అయితే వినాయక చవితికి హార్వెస్ట్ చేస్తారంట. నేనైతే ఒకటి తెచ్చాను, లగేజ్ ఎక్కువ అవుతుందని అనేసి ఒకటే తెచ్చాను. మొక్కకి బాగుంటుంది వేసుకోవడానికి చెరుకు అనేసి.